హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నా వీడియోలో కమ్మని కలాకండ్ నేను చూపించబోతున్నాను మీకు. సో విరిగిన పాలు, మనం ఎప్పుడైనా విరిగితే పాలు వేస్ట్ చేయకుండా దీన్ని ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి నాకు పాలు నార్మల్గానే విరిగిపోయాయి. అలా పాలు కావాలని విరగొట్టుకునేటట్టయితే పాలు కాగుతున్నప్పుడు కొంచెం నిమ్మకాయ కానీ వెనిగర్ కానీ వేస్తే పాలు విరిగిపోతాయి. ఇక్కడ వచ్చేసి నేను ఆ విరిగిన పాలని ఇలా వడగొట్టేసుకున్నాను. స్ట్రైనర్ చేశాక వడగొట్టిన తర్వాత ఒక పాన్ పెట్టుకొని ఆ వడగట్టింది వాటర్ వేరైపోతాయి. ఈ పైన ముద్దను తీసుకొచ్చి ఈ పాన్లో వేసేసి అలా కొంచెం ఫ్రై చేస్తూ ఉండాలి దగ్గరుండి. ఇది మాడిపోకుండా చేస్తే కలాకండ్ చాలా మంచి, మన స్వీట్ షాప్లో దొరికినట్టుగా చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు నేను దీంట్లోకి ఓన్లీ ఇవి 1/2 లీటర్ పాలు కాబట్టి నేను 1/2 కప్ కన్నా కొంచెం తక్కువగా షుగర్ వేస్తున్నాను. ఇది తీపికి తగ్గట్టుగా ఎవరు ఇష్టపడితే వాళ్ళు వేసుకోవచ్చు. 1/2 లీటర్ పాల కంటే ఈ మాత్రం సరిపోతుంది. సో ఆ షుగర్ అంతా మెల్ట్ అయిపోయి కూడా ఒక వాటరీలాగా వస్తుంది మళ్ళీ మనకి. సో అదంతా కూడా మొత్తం ఉడికేటట్టుగా మెత్తగా బాగా ఉడకపెట్టుకోవాలి. పాన్కి మాత్రం అడుగంటకుండా ఇలా కలుపుతూ ఉంటే మనకి మాడిపోకుండా చక్కగా వస్తుంది. ఆ షుగర్ కూడా మెల్ట్ అయిన తర్వాత ఇలా మనకి వాటరీలాగా వస్తుంది. అదంతా కూడా దగ్గర పడిపోయి పాన్ నుంచి వేరయ్యేదాకా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇది చూస్తున్నారు కదా, కలర్ కూడా మారుతుంది. ఇది మనకి ఇలా ఉడుకుతున్న కొద్దీ కూడా ఆ వైట్లోంచి కొంచెం ఇలాగా కలర్ మారుతుంది, మిల్కీ క్రీమ్ లాగా ఇలా వస్తే చాలా మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇలా ఇప్పుడు పాన్ నుంచి వేరైపోతుంది కదా, ఇది ఆపేసుకుందాము, సరిపోతుంది. ఇంకా బాయిల్ అయింది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఒక ప్లేట్ కానీ ఇలాంటి బౌల్ కానీ తీసుకొని దానికి ఘీ అప్లై చేస్తున్నాను. మనం కోసుకున్న తర్వాత దానికి అతుక్కుపోకుండా రావడం కోసం చుట్టుపక్కల సెంటర్లో ఇలా ఘీ అప్లై చేసేసి ఇప్పుడు మనం ఏదైతే పాలకోవా కోసం రెడీ చేసింది ఉందో అదంతా ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇక్కడ ఇష్టమున్న వాళ్ళు ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇట్లా అంతా వేసేసిన తర్వాత ఒక స్పూన్ తీసుకొని నెమ్మదిగా ఇదంతా కూడా ఆ బౌల్ చుట్టూ స్ప్రెడ్ చేసేస్తున్నాను. ఇది మనం కట్ చేసుకోవడమే కొంచెం చల్లారిన తర్వాత, కాకపోతే కట్ చేసేటప్పుడు ఎవరికి షేప్ తగ్గట్టుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవచ్చు. కాకపోతే ఎప్పుడు కలాకండ్ స్వీట్ అనేది మనకి ఇలా స్క్వేర్ మోడల్లో ఉంటుంది కదా. ఇక్కడ వచ్చేసి నేను బాదంని ఆఫ్ చేసి ఇలా బాదం పప్పులు పెడుతున్నాను. ఆ ప్లేట్లోకి స్ప్రెడ్ చేసిన వెంటనే ఇక్కడ అవసరమైతే క్యాజు వేయించుకునైనా క్యాజు అయినా పెట్టుకోవచ్చు. నేను బాదం పప్పుతో గార్నిష్ చేస్తున్నాను. సో ఇదంతా కొంచెం చల్లారిన తర్వాత చల్లారిందాక పక్కన పెట్టేయాలి. చల్లారిన తర్వాత మనం ఇంకా పీసెస్గా కట్ చేసుకోవడమే. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి పీసెస్గా కట్ చేస్తున్నాను. బయట మనకి కలాకండ్ అంటే ఇలా పూసలు పూసలుగా ఉంటుంది కదా, నాకైతే అట్లానే వచ్చింది. టేస్ట్ కూడా సేమ్ స్వీట్ షాప్ లాగా వచ్చింది. సో ఎప్పుడైనా మనం పాలు విరిగిపోయినప్పుడు పారేయకుండా వేస్ట్ చేయకుండా ఇలాంటి స్వీట్ చేసుకుని తింటే చాలా టేస్టీగానే ఉంటుంది. మనం ఫుడ్ అనేది వేస్ట్ అవ్వకుండా కూడా ఉంటుంది. సో నా యమ్మీ కలాకండ్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చిన వాళ్ళు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బై బాయ్.